రాజధానిపై ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినా అమరావతిలోనే కొనసాగిస్తామని ప్రకటించేదాకా ఆందోళన కొనసాగిస్తామని చెప్పిన రాజధాని ప్రాంత రైతులు చెప్పినట్లుగానే ఇవాళ కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, శ్రీనివాస్, పదో రోజు నిరసన కార్యక్రమాలు మరి కాసేపట్లో ప్రారంభిస్తామని రైతులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అమరావతినే రాజధానిగా పూర్తి స్థాయిలో ప్రకటించే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయంటున్నారు. దీంతో మందడం మెయిన్ సెంటర్ వద్ద ఉన్న ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎందుకంటే రైతులు మరలా రోడ్డు ఎక్కిన పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అయితే నిన్న ఏదైతే క్యాబినెట్లో ఏదో ఒక డెసిషన్ వస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే డెసిషన్ రాకపోగా మరొక కమిటీని వేసి దీన్ని మరింత సాగదీత ధోరణిలో రైతుల యొక్క ఉద్యమాన్ని వారి సహనాన్ని పరీక్షించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదంతా ప్రభుత్వం వ్యూహం ప్రకారమే చేస్తోంది అని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా వచ్చే నెల 18వ తారీఖున ఐ పవర్ కమిటీ రిపోర్టు ప్రభుత్వం చేతికి అందుతుంది. 19వ తారీఖున కేబినెట్ సమావేశం నిర్వహించి 20వ తారీఖున రెండు సభలు ఉమ్మడి సభల సమావేశపరిచి ఉమ్మడి సభల్లో సమావేశపరిచిన తర్వాత అక్కడ ఈ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేయబోతున్నారని మనకు అంటున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే కనుక రాజధాని వ్యవహారంలో ముఖ్యమంత్రి నిన్న కేబినెట్లో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా కీలకంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఇక్కడ నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. భారీ ఒకవేళ కనుక 5 వేల కోట్లు మాత్రం 5 ఏళ్లలో చంద్రబాబు ఖర్చు పెట్టారు. అలాగే 5 ఏళ్లకు 5 వేల కోట్ల చప్పుడు ఖర్చు పెట్టినా వెనక్కి తిరిగి చూసుకుంటే మరలా కట్టిన భవనాలన్నీ కూడా కుంగిపోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రాజధానికి సంబంధించినంత వరకు అమరావతిని కంటే కూడా వైజాగ్లో ఒక సచివాలయం, అదేవిధంగా ఒక అసెంబ్లీ కట్టి మెట్రో రైలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా చెన్నై, ముంబై లాంటి నగరాలతో పోటీ పడి వైజాగ్ డెవలప్ అవుతుంది, రిసోర్స్ జనరేట్ చేసే సిటీగా మారుతుంది అని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే రైతులు మాత్రం తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది రైతులు ఇప్పుడు ఇక్కడ ఉండడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే కేబినెట్ బ్రీఫింగ్లో నిన్న కేబినెట్లో మాట్లాడారు మంత్రులు, కొంత సమయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఒక కొత్త కమిటీని కూడా వేశారు, దీన్ని ఎలా చూస్తారు? మా ప్రతిపాదన మాదే కొనసాగించడం. అప్పటి వరకు మాది ఇక్కడే మొత్తం పరిపాలన అంతా ఇక్కడే అన్నదాకా మా బంధు ఇదే పాటిస్తాం. ప్రతిరోజు కూడా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈరోజు 11వ రోజుకు చేరింది. నిన్న కొంత అవాంఛనీయ సంఘటనలు కేబినెట్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ఎక్కువ పెట్టడం, కొంతమంది రైతులను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై ఏమంటారు? అది అమానుషం. రైతులని మేము ఎక్కడో లోన్ కూర్చున్న వాళ్ళని వచ్చి అరెస్ట్ చేయటం అది అమానుషం. అలా చేయకూడదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు మానుకొని మా యొక్క మద్దతు నిరసనలు ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా తెలియజేయచ్చు అని అన్న వాళ్లే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేశారో కూడా తెలియజేయాలి. అది దాని నిమిత్తమే మేము ఈరోజు కూడా బంద్ కొనసాగిస్తున్నాం. వీళ్ళు టైం కోరినందుకు చెప్పేదాకా నిరస తెలిసేదాకా మేము కొనసాగించటం. ఓకే, మొత్తం మీద ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేసినట్టు కనిపించలేదు. కేవలం విశాఖకు కొంత సమయం తీసుకుని మార్చాలని చూస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనిపై ఏమంటారు? ఇది ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి రాజధాని మార్చే ప్రసక్తి చెయ్యము. వాళ్ళు ఏదైనా సరే మా ప్రాణాలను ఇచ్చి మేము ఇక్కడ కాపాడుకుంటాం. దీన్ని అది పరిస్థితి నిదానంగా అదే జరుగుతుంది. మేము ఈ కార్యక్రమం మొత్తం అయిందాకా మేము ఇక్కడ నుంచి లేకపోతే మేము చేస్తూనే ఉంటాం, ధర్నా చేస్తూనే ఉంటాం. 5 ఏళ్లలో 5 వేల కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మేము ఒక 5 వేల కోట్లు ఖర్చు పెట్టి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడ బిల్డింగ్లన్నీ కుంగిపోతాయని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు. ఏదైనా కుంగిపోతే మా ఆస్తి మొత్తం రాసిస్తాం. నాకు 4 కోట్ల ఆస్తి ఉంది, నేను 4 కోట్ల ఆస్తి రాసిస్తా. నేను 4 కోట్ల ఆస్తి ఉంది, నాకు 4 కోట్ల ఆస్తి రాసిస్తా. బిల్డింగ్లు ఎక్కడ ఏమి కుంగవో, కుంగితే మమ్మల్ని నడకమనడి. ఎక్కడ వాడు తీసుకెళ్లి పెట్టే ప్రాంతంలోనే కుంగుతాయి, కానీ ఇక్కడ 100 అడుగులు వేసినా కూడా నీళ్లు మాత్రం తగలం కూడా తగలవు. అది అందరు మొత్తం ఫస్ట్లోనే ఇదంతా చూసి టెస్ట్ చేసి చూసి అప్పుడు ఫౌండేషన్ వేసి చేశారు. ఇదంతా అబోధ కల్పన మాటలు వాళ్ళు చెప్పాయన్ని. ఇక్కడి నుంచి రాజధాని తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే ఉంటారు, కానీ ఏది ఏమైనా సరే ఇక్కడి నుంచి రాజధాని మాత్రం తీసుకెళ్ళను. ఇదే పరిస్థితి. మా ప్రాణాలని అర్పిస్తాం, కానీ రాజధాని మాత్రం తీసుకెళ్ళాం. వాళ్ళిద్దరు మనస్పర్ధలు పెట్టుకుని రాజధాని తీసుకెళ్లాలని చెప్తున్నాడు ఆ జగన్. ఆయన చెప్పే మాటలన్నీ అబోధ కల్పన మాటలు. ఆయనకి అది ఆయన చెప్పే మాట. మీ ఫ్లాట్లన్నీ కూడా డెవలప్ చేయాలన్నా లేదా రోడ్లు వేయాలంటే 12 వేల కోట్లు ఖర్చు అవుతాడు. మా ఫ్లాట్లు ఏం అభివృద్ధి డెవలప్ చేయడో, ఏమి అభివృద్ధి చేయడో ఆ కంప కూడా బేకలేడు. 6 నెలల నుంచి వచ్చాడు ఇక్కడికి. 6 నెలల నుంచి వచ్చినా కూడా ఒక పని కూడా చేయాలి. ఒక మంచి పని చేశాడను.
స్లీపర్ల జీతాలు కూడా ఇలా ఆయన ఆఖరికి కరెంటు కూడా కరెంటు బిల్లు కూడా కట్టలే. ఏం చేస్తాడు ఆయన? 5,000 కోట్లతో 10,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్తున్నాడు. వాడు 100,000 కోట్లు కావాలంటున్నాడు. ఎందుకు, దేనికి, ఏం చేస్తాడు? అదే పరిస్థితి. ఆయన చేయలేడండి ఇక్కడ. ఇదే పరిస్థితి. ఎక్కడైతే భవనాలు నిర్మించలేదో, నిర్మాణాలు లేవో, ఆ భూములని రైతులకు వెనక్కి ఇచ్చేస్తాం, భవనాలు నిర్మించిన చోట ఉన్న భూములకు ప్రత్యామ్నాయంగా వేరే చోట భూములు ఇస్తామంటున్నారు. మాకు మా భూములు మాకు బాగు చేసి ఇవ్వాలంటే ఆయన వల్ల కాదు, ఆయన ఆయన పుట్టించిన తాత వల్ల కూడా కాదు, ఎవడు ఆయన వల్ల కాదు. ఆ బత్తా చచ్చినాడు వల్ల తీసి ఇవ్వాలంటే ఎంత 4 అడుగులు 5 అడుగులు లోతు గుంట తీసి కంకర పోసి బీసి పోసి మొత్తం రోడ్లన్నీ చేసిన తర్వాత తీసి ఆడబోతాడు, వాడిని ఎత్తున పోసుకుంటాడా? ఆ భూములకు వేరుగా వేరే భూములు ఇస్తామని నిన్న కేబినెట్ కాదండి, మా భూములు మాకు ఇవ్వడానికి ఇంకెక్కడ ఆయన ఇవ్వడానికి ఎక్కడున్నాయి? ఎవరు భూమి ఎవరికి ఇస్తాడు? ఈయన భూమి నాకు ఇస్తాడా? ఇంకొకటి భూమి నాకు ఇస్తాడా? నాది నాకు సజ్జం చేయాలంటే ఆడిస్తాడు ఆయన? ఆయన చేసే పని కాదు ఇదంతా. తాడు తాలక బాయి పొడిచే మాటలే కానీ ఇది రోజులు గడుపుకుంటే ఇది ఆగిపోతారనే ఉద్దేశంతో వాళ్ళందరూ చేసిన కొన్న కొమ్మక్క కానీ మాకు మాత్రం ఎమిడియట్లే కాదు జరపాలి. వారం రోజుల్లో దీన్ని ప్రశాంతం చేయాలి మాకు. అది మా పరిస్థితి, మా పద్ధతి. ఇప్పుడు బీసీజీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ రావాలి, అందుకే వాయిదా వేస్తామని చెప్పారు. అది వచ్చిన తర్వాత కూడా ఇంకొక కమిటీ, హైపవర్ కమిటీ వేశారు. కేబినెట్ పెడతాం, అసెంబ్లీ పెడతాం, పెట్టి సభ ముందు ఉంచుతాం ఇది మొత్తం వ్యవహారాన్ని చెబుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఉద్యమాన్ని అనగదొక్కడానికే ఇదండి కమిటీ మార్చున్నారండి. వేరే రోజుకు కమిటీ వేస్తున్నారు, అనగదొక్కడానికే ఈ కమిటీ అండి. అది మీకు మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం, ఎక్కడైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు ఇస్తామని చెబుతున్నారు. దానిపై అప్పుడు గవర్నమెంట్ మారింది, వేరే చోట ఇస్తే గవర్నమెంట్ మారింది, అప్పుడు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు గవర్నమెంట్ మారి వేరే గవర్నమెంట్ వచ్చింది, ఆయన తీసుకొచ్చి శ్రీకాకుళం అనంతపురం అంటాడు, అప్పుడు పరిస్థితి ఏంటండి? ఇక్కడ రైతులు ఇంత అల్లాడుతుంటే ఆయన వైజాగ్ లేవాళ్ళ 3 గంటల పాటు స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఇక్కడ దిక్కు దిగవడం లేదు. ఇక్కడ అక్కడ స్వాగతం 3 గంటల పాటు చరిత్ర నిలిచిపోయే విధంగా చేయాలని చెప్పి విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మరీ దారుణం అనేది. ఇంతకుముందే 27వ తారీఖు కేబినెట్ సమావేశంలో పెట్టి చెప్తా ఉన్నారు, దీనికి మళ్ళీ కాదని మళ్ళీ 3వ తారీఖు అన్నాడు, మళ్ళీ 17వ తారీఖు అంటున్నాడు. ఎన్ని తారీఖులన్నీ మారుస్తాడు? ఆయన చేతిలో పనేనా మార్చడానికే? మేమంతా అల్లాడిపోతున్నాం ఇక్కడ, మాకేం అభివృద్ధి జరగట్లా, మేము అల్లాడిపోతున్నాం. ఆయన వల్ల కాదు, ఇది చేయలేడు. అది సంగతి. ఏంటి, ఏ విధంగా అయినా సరే రాజధానిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని ఆయన అది సంగతి. ముఖ్యమంత్రి మారినప్పుడు రాజధాని మారుస్తారండి, అది మరీ దారుణం అసలు. అది ఈ గవర్నమెంట్ ఉంటుంది గ్యారంటీ ఏముంది? ఇంకో రేపు ఇంకో సీఎం వస్తాడు, అప్పుడు కూడా రాజధాని మారుస్తారా? మొత్తమే తీసుకుంటే కనుక రైతులందరూ కూడా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పాడు 30 రాజధానులు పెడతా ఉన్నాడు, 30 కాదు 300 పెట్టుకోమను, ఇంటికో రాజధాని పెట్టుకోమనండి. మాకేం ఇబ్బంది లేదు, మాది మాకు ఇక్కడ ఇక్కడే ఉండాలి. మాకు మొత్తం మీద రాజధాని ప్రాంతం అయితే ఇక్కడే ఉండాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే రోడ్డు మీద నిన్నటి వరకు కూడా నిరసన వేసి టెంట్ వేసి నిరసన తెలియజేశారు. అయితే పోలీసులు అడ్డు చెప్పడంతో నేడు టెంట్ పక్కనే ఉన్నటువంటి పంచాయతీ రహదారిలో టెంట్ వేస్తాం, నిరసన కార్యక్రమాలు కొనసాగించుకునేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. దానిలో భాగంగానే టెంట్లో వేసుకుని ఈరోజు తమ యొక్క నిరసన కార్యక్రమాలను కొనసాగించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో వీరంతా కూడా ఒకటే విషయం చెబుతున్నారు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలు, ఈ ప్రాంతంలో నిర్మాణాలు చాలా బలంగా ఉంటాయని, ఇప్పటికే రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత కూడా నిర్మాణాలు కుంగిపోతాయని, ఇక్కడ చాలా ఖర్చుతో కూడుకున్నదని అవాస్తవాలు పలికి రాజధాని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసమైనటువంటి విధానం కాదని వారంతా కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారంతా చెప్తున్నారు కనిపిస్తుంది శ్రీనివాస్.